బీజేపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం సచివాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు. అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సైతం ఆయన సమావేశం కానున్నారు. రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీఏ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి బయలుదేరి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. ఆయన సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులను అయితే కలిసే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ అయితే ఖరారైందని చెప్తున్నారు. ఆమెను కలిసే అవకాశం అయితే స్పష్టంగా నిలిపిస్తుంది. వివిధ కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. అయితే రేపు ఉదయం ఏదైతే హిందుస్థాన్ టైమ్స్ సంబంధించిన ఒక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పాల్గొంటారని చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఇద్దరు కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారు. రేపు 2-3 సమావేశాలు ఉంటాయి మహారాష్ట్రలో. అదేవిధంగా ఎల్లుండి ఆదివారం కూడా పలు సభల సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ టూర్ మొత్తం కూడా మహారాష్ట్ర సంబంధించిన ఎన్డీఏ నేతలు కోఆర్డినేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వరకు కూడా అధికారికంగా అయితే మహారాష్ట్రలో ఎక్కడెక్కడ పర్యటిస్తారనేది, ఏ సభల్లో పాల్గొంటారనే సమాచారం అయితే రావడం లేదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఇది ప్రచారాన్ని డిజైన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెళ్లాక మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అధిష్టాన వర్గం కూడా వీరి టూర్కు సంబంధించిన ఒక ప్లాన్, సభలో సమావేశాలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ విధమైన ప్రచార సరళి ఏ విధంగా ఉండాలనేది ఒక డిజైన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రాత్రికి బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు చంద్రబాబుకు టచ్ లోకి వస్తారు. వారి ప్లాన్స్ అయితే చంద్రబాబుకు చెప్తారు. అప్పుడు రేపు సాయంత్రం నుంచి ప్రచార పర్వం మహారాష్టలో చంద్రబాబు ప్రచార పర్వం ప్రారంభమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రచారాల్లో జాయిన్ అవుతారు. ఇరువురు కలిసి పలు సభల సమావేశాల్లో పాల్గొంటారు. ఆదివారం కూడా 4 సభల్లో పాల్గొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరలా ఆదివారం రాత్రికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి చేరుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం అయితే 1 గంట తర్వాత అసెంబ్లీలో ఉంటారు. ఇప్పుడు వరకు కూడా 1 గంట తర్వాత ఇక్కడి నుంచి హెలికాప్టర్లో గన్నవరం వెళ్తారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా ఖరారవుతున్నాయి. ఇప్పుడు వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ అయితే ఈ రాత్రికి ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. వివిధ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.